దానం చేయడంలో గొప్పతనం అని అర్థం కదా. మరి దానశీలం పాఠం రాసినటువంటి కవి గురించి కూడా తెలుసుకుందాం. కవిపక్షం వచ్చేసి పాఠం పేరు దానశీలం, కవి పేరు బొమ్మెర పోతన, కాలం 15వ శతాబ్దం, బిరుదులు అతను ఉన్నటువంటి బిరుదులు సహజ పండితుడు అనే బిరుదు చాలా ప్రసిద్ధి గాంచింది. తల్లిదండ్రులు అతని యొక్క తల్లిదండ్రులు వచ్చేసి తల్లి లక్కమామ, తండ్రి కేశమ. మరి ఈ పాఠం దేని గురించి ఉంది, ఈ పాఠంలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అనే విషయాలు పాఠం యొక్క నేపథ్యంలో మనం తెలుసుకుందాం. పాఠం యొక్క నేపథ్యం అనంటే ఆ పాఠం మరి దేని గురించి ఉంది, ఆ పాఠం మరి దేని గురించి వివరిస్తూ ఉంది, ఆ పాఠం మనకు ఏం నేర్పిస్తూ ఉంది అనే విషయాలు ముందు మనం తెలుసుకునేదే నేపథ్యం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. విరోచుని కుమారుడైన బలి అసురు చక్రవర్తి ప్రహ్లాదుని మనుమడు. ఇతడు తన శక్తి సామర్థ్యాలతో స్వర్గలోకాన్ని ఆక్రమించాడు. ఇతని పరిపాలనలో కొందరు దేవతలు స్వర్గాన్ని వదిలిపోగా మిగిలిన వారు వివక్షకు గురైనారు. ఈ విషయాన్ని వారు మహావిష్ణుతో చెప్పుకోగా తాను వామునిగా జన్మించి దేవతల కష్టాలు తీరుస్తానని అభయమించాడు కదా. మరి విరోచుని కుమారుడైనటువంటి బలి అసుర చక్రవర్తి రాక్షస సమూహానికి బల చక్రవర్తి చక్రవర్తిగా ఉన్న ఒక మహారాజుగా ఉన్నాడు. అతని యొక్క ప్రహ్లాదుని యొక్క మనుమడు బల చక్రవర్తి ఎవరంటే ప్రహ్లాదుని యొక్క మనుమడు, విరోచుని యొక్క కుమారుడు. మరి ఇతని దగ్గర కొన్ని శక్తి సామర్థ్యాలు అనేది ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది. తన దగ్గర ఉన్నటువంటి శక్తి సామర్థ్యాల ద్వారా స్వర్గలోకంలో ఉన్నటువంటి దేవతలందరినీ ఏం చేసినంటే ఆక్రమించుకున్నాడు. ఆక్రమించుకోవడం ద్వారా అక్కడ ఉన్నటువంటి దేవతలందరూ కూడా అయ్యో బల చక్రవర్తి మా దగ్గర ఉన్న శక్తి మొత్తం కూడా ఆక్రమించుకున్నాడు, మమ్మల్ని చాలా బాధపడుతున్నాడు అని చెప్పేసి అక్కడ ఉన్న దేవతలందరూ కూడా నేరుగా ఎవరి దగ్గరికి వెళ్ళారంటే నేరుగా శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి బాధను మొత్తం కూడా చెప్పుకోవడం జరిగింది శ్రీ మహావిష్ణువుకు. ఆ టైంలో శ్రీ మహావిష్ణువు ఏం చేసినంటే వాళ్ళకు మాట ఇవ్వడం జరిగింది కదా, మీ యొక్క శక్తి సామర్థ్యాలు ఆ లాక్కున్నటువంటి బల చక్రవర్తి దగ్గరికి నేను వెళ్ళి మరి నేను మాట తీసుకుంటాను అని చెప్పేసి వాళ్ళకు కూడా మాట ఇవ్వడం కూడా జరిగింది. ఆ దాని తర్వాత ఏమైందంటే మరి ఈ విషయాన్ని వారు మహర్షి చెప్పుకోగా తాను వామునిగా జన్మించి దేవతల కష్టాలు తీరుస్తానని అభయమిషాడు. అప్పుడు వచ్చినటువంటి దేవతల యొక్క కష్టాలు తీరుస్తానని చెప్పేసి శ్రీ మహావిష్ణువు ఏం చేసినంటే వాళ్ళకు మాట ఇవ్వడం కూడా జరిగింది. ఇది మరి అక్కడ ఉన్నటువంటి మహావిష్ణువు ఏ విధంగా కిందికి రావడం జరిగింది, కిందికి వచ్చి ఎవరిని కలవడం జరిగింది అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకోబోదాం. ఆ తర్వాత కొంతకాలానికి మహావిష్ణువు వామనాధ్వరం ఎత్తినాడు. బలి నర్మదా నది తీరంలో యాగం చేస్తుండగా వామనుడు వెళ్ళి తనకు 3 అడుగుల నేల కావాలని కోరగా తాను ఇస్తానని బలి మాట ఇచ్చాడు. రాక్షస గురువు అయిన శుక్రాచార్యుడు వామని మాటలో ఏదో మోసం ఉందని గ్రహించాడు. బలి చక్రవర్తి దానం ఇవ్వవద్దని అన్నాడు. ఇచ్చిన మాటకు కట్టుబడే తత్వాన్ని దానం చేయడం గొప్పదనం తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఆ తర్వాత కొద్దిల తర్వాత శ్రీ మహావిష్ణువు ఏం చేశాడంటే వామనులాగా అవతారం వేసుకొని నేరుగా బలి చక్రవర్తి దగ్గరికి రావడం జరిగింది. ఆ టైంలో బల చక్రవర్తి ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క యాగం చేస్తూ ఉన్నాడు. ఎక్కడంటే నర్మదా నది తీరంలో ఆ యాగం చేస్తూ ఉన్నాడు. యాగం చేస్తున్నటువంటి టైంలో ఆ వామనుడు విష్ణుమూర్తి వామన రూపం అంటే చిన్న పిల్లవాడిగా వేషం వేసుకొని ఆ యొక్క బల చక్రవర్తి దగ్గరికి రావడం కూడా జరుగుతూ ఉంటుంది. వచ్చిన తర్వాత బల చక్రవర్తి అంటా ఉన్నాడు, అయ్యా మీరు నాకు ఒక మాట ఇవ్వాలి, నాకు ఒక దానం కావాలి, మీరు నాకు దానం చేస్తారంటే అప్పుడు బల చక్రవర్తి చిన్నపిల్లవాడే కదా అని చెప్పేసి సరే నేను ఇస్తానులే అని చెప్పేసి బల చక్రవర్తి అనడం కూడా జరిగింది. కానీ మరి నాకేం కావాలి, నీకేం కావాలని చెప్పేసి అడిగినప్పుడు నాకు 3 అడుగుల నీళ్లను మీరు దానం చేయండి అని అంటే బల చక్రవర్తి వెంటనే ఇస్తాను అని చెప్పేసి మాట కూడా ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని గ్రహించిన బల చక్రవర్తి గురువు అయినటువంటి శుక్రాచార్యుడు మొత్తం తెలుసుకున్నాడు. తెలుసుకొని మరి గబగబ బల చక్రవర్తి దగ్గరికి రావడం కూడా జరుగుతుంది. బల చక్రవర్తి ఎవరయ్యా అంటే శుక్రాచార్యుని యొక్క శిష్యుడు. బల చక్రవర్తి ఎంతో ఇష్టమైనటువంటి శిష్యుడు. శిష్యుని దగ్గరకు వచ్చి బల చక్రవర్తి దగ్గరకు వచ్చి శుక్రాచార్యుడు మరి వచ్చినటువంటి వ్యక్తి ఎవరు, అతనికి మరి దానం ఇవ్వద్దు అని ఎలా చెప్తా ఉన్నాడో ఆ చెప్పిన విషయాలు బల చక్రవర్తి పట్టించుకోకుండా కూడా నేను ఖచ్చితంగా దానం చేసి తీరుతా అని ఏ విధంగా అన్నాడో ఈ యొక్క పాఠం మనం ఇప్పుడు పద్యాల ద్వారా తెలుసుకుందాం. ఓకేనా, మొదటి పద్యం చూద్దాం. కులమున్ రాజమున్ తేజమున్ నిలుపు మీ కుబ్జుండు విశ్వంబరుండల తింబోడు త్రివిక్రమ స్ఫురణవాడై నిండు బ్రహ్మాండం గలడే మార్పను కండు నా పలుకులాకర్ నింపు కర్ణంబులం వలదీదానము గీనము బనుపుమావర్ణిం
కదా వదన్యోత్తమ వదన్యోత్తమ అంటే దాతల్లో ఓ శ్రేష్ఠుడ బలిచక్రవర్తి ఒక్కసారి నా మాట విను అని చెప్పి శుక్రాచార్యుడు బలిచక్రవర్తి దగ్గరకు వచ్చి అంటా ఉన్నటువంటి మాట ఇది ఏమంటానంటే ఓ బలిచక్రవర్తి ఓ శిష్యుడా ఓ ప్రియమైన శిష్యుడా నా యొక్క మాట విను ఏమంటున్నాడు కులమున్ నీ యొక్క కులాన్ని నువ్వు కాపాడుకో ఫస్ట్ రాజ్యమున్ నీ యొక్క రాజ్యాన్ని కాపాడుకో తేజము నీ దగ్గర పరాక్రమాన్ని నిలుపుకో ఫస్ట్ కదా మీ కుబ్జుండు ఈ వచ్చినటువంటి పొట్టివాడు కుబ్జుండు అంటే వచ్చినటువంటి ఆ యొక్క వామనవతారం వేసుకొని వచ్చినటువంటి పొట్టివాడు విశ్వం భరుండు ఈ యొక్క విశ్వాన్ని మొత్తాన్ని కూడా తీసుకొని పోయేవాడు అర్థమవుతుందా విశ్వంభరుడు కదా అలతింబోడు త్రిక్రమ స్ఫురణవాడై కొద్దిపాటి సహాయంతో మరి వెళ్ళేవాడు కాడు ఇతను మూడు లోకాలను కూడా మూడు అడుగులతో కొలుచుకొని తీసుకొని వెళ్ళేవాడు అని చెప్పేసి వచ్చినటువంటి శుక్రాచార్యుడు తన శిష్యునితో అంటా ఉన్నటువంటి మాట గలడే మాన్పునకండు మరి ఇతని ఆపడానికి ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు కూడా లేరు అని చెప్పేసి అంటా ఉన్నాడు ఒక్క నా పలుకు లాకర్నింపు కర్ణంబులను ఓ బలిచక్రవర్తి నా మాటలు ఒక్కసారి నీ యొక్క చెవులతో వినవయ్యా వద్దు వచ్చినటువంటి వలది దానము గీనము బనుకుమా వర్ణిని వదన్యోతమా వద్దు అసలు వచ్చినటువంటి వ్యక్తికి నువ్వు దానము అసలు ఇవ్వను ఒక ఇవ్వకు వచ్చినటువంటి వ్యక్తిని తిరిగి వెనక్కి పంపించేసి నా మాట వినయ్య బలిచక్రవర్తి నీ యొక్క రాజ్యాన్ని కాపాడుకో ఫస్ట్ నీ యొక్క కులాన్ని కాపాడుకో ఫస్ట్ నీ దగ్గర ఉన్న పరాక్రమాన్ని కాపాడుకో వచ్చినటువంటి పొట్టివాడు మామూలు వ్యక్తి కాదు సాక్షాత్తు మహావిష్ణువే అది అని చెప్పేసి అక్కడ శుక్రాచార్యుడు తన శిష్యుని గురించి చెప్తా ఉన్నాడు శిష్యునికి ఎంత చెప్పినప్పటికీ కూడా ఆ శిష్యుడు ఏం చేస్తామంటే చూద్దాం నెక్స్ట్ అని ఇట్లు హితంబు పలుకుచున్న కులాచారునకు క్షణమాత్ర నినీత లోచనుండై యశస్వి ఇట్లనియే అని ఇట్లా ఇతంబు ఇతంబు అంటే మంచి విషయాలు చెప్తున్నటువంటి శుక్రాచార్యుని యొక్క మాటలు ఏం చేసిన బలిచక్రవర్తి ఫస్ట్ మాట్లాడు ఆ యొక్క విషయం చెప్తా ఉంటే సైలెంట్గా వినడు విని ఆ యొక్క గురువు చెప్పినటువంటి మాటలన్నీ అయిపోయిన తర్వాత ఈ విధంగా అంటా ఉన్నాడంట కదా ఏ విధంగా అంటున్నావు మరి చూద్దాం నిజమానతనిచ్చితి నీవు మహాత్మక మహిని గృహస్థ ధర్మం భూమిదియా ఏమంటా ఉన్నాడు ఓ గురువా శుక్రాచార్యుడా నువ్వు చెప్పినటువంటి మాట నిజమే నువ్వు మాట నిజమే చెప్తా ఉన్నావు ఇది ఒక మంచి గృహస్థుని యొక్క ధర్మమే కదా ఇంకేంది ఎర్థం ఎర్థంబు గామంబు యశమును వృత్తియు నియది ప్రాటింపనిత్తులనియు నడదలోభమున నడది గుమ్మంటెట్లు పలికి లేదను కంటే పాపమెత్తి ఎట్టి దుష్కర్ముని నే భరించను గాని సత్యహీను వజాలనుచు ఏమంటాడు బలిచక్రవర్తి శుక్రాచార్యుడితో అంటాడు గురువా మరి గురువు గారు మీరు చెప్పినటువంటి మాట చాలా మంచిది ఎందుకంటే నీ ప్రియమైన శిష్యుడు కాబట్టి నేను ఎక్కడ నష్టపోతానో అనే ఉద్దేశంతో నా గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి నాకు ఈ విషయాలు చెప్తున్నారు మీరు మంచి విషయాలు చెప్తా ఉన్నారు కానీ నేనేం చేశానంటే మరి అతనికి నేను మాట ఇచ్చానయ్యా అని చెప్పేసి అంటాను ఏ విధంగా మాట ఇచ్చానంటే మరి ఎర్థంబు గామంబు యశమును కదా ఎర్థం అంటే డబ్బు మరి గామం ఉన్నటువంటి ఆశలు యశం అంటే కీర్తిని ఈ మూడిట్లో ఏది అడిగినా కానీ ఖచ్చితంగా ఇస్తానని చెప్పేసి నేను అతనికి మాట ఇవ్వడం కూడా జరిగింది ఆ యొక్క మాట ఇచ్చిన తర్వాత ఈ విధంగా మరి ఈ డబ్బు మీద పిచ్చి ఆశతోని పిచ్చి మక్కువతోని పిచ్చి ప్రేమతోని నేను ఇప్పుడు మరి ఇచ్చిన మాట వెనక్కి తీసుకుంటే చాలా తప్పు కదా ఒకనొక టైంలో మరి ఆ యొక్క భూదేవి అంటా ఉంది నా యొక్క రాష్ట్రంలో పలికి లేదా పాపం ఎత్తి ఎట్టి దుష్కరుణ్ణి భరించదు కానీ సత్యహీని మోహ జాలనుషు కదా మరి భూదేవి ఒక మాట కూడా అంటా ఉంది ఏంది నువ్వు ఎన్ని విషయాలు చేసినా ఎన్ని తప్పులు చేసినా నేను భరిస్తాను కానీ నువ్వు మాట ఇచ్చి వెనక్కి తీసుకుంటే మాత్రం నేను అసలు నేను భరించను గాక భరించను సత్యహీను నేను భరించను సత్యమని సత్యంగా మాట్లాడి నువ్వు ఆ సత్యాన్ని వెనక్కి తీసుకుంటే నువ్వు ఇచ్చిన మాటను వెనక్కి తీసుకుంటే అలాంటి వ్యక్తిని నేను భరించను గాక భరించను అని చెప్పేసి ఒకనొక సమయంలో భూదేవి చెప్పినటువంటి మాటను కూడా బలిచక్రవర్తి ఏం చేస్తానంటే శుక్రాచార్యునికి చెప్తా ఉన్నాడు కదా మరి ఈ లోకంలో చూసుకుంటా ఉంటే మాట ఇచ్చి తప్పినటువంటి వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు ఈ రోజు ఇస్తానని చెప్పేసి రేపు వచ్చినటువంటి వ్యక్తికి నేను ఎప్పుడు ఇచ్చానని చెప్పేసి అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో చాలా అంటే చాలా మోసాలు జరుగుతూ ఉన్నాయి చాలా అంటే కుక్కలు జరుగుతూ ఉన్నాయి కానీ
బలిచక్రవర్తి మాత్రం అలా చేయను గాక చేయలేడు. తన ప్రాణం పోతున్నా సరే, తనకు ఉన్నటువంటి ఆస్తి మొత్తం పోతున్నా సరే, తనకున్నటువంటి రాజ్యం పోయినా సరే, నేను మాత్రం మాట మీద నిలబడి తీరుతా అని చెప్పేసి ఆ యొక్క తన గురువైనటువంటి శుక్రాచార్యంతో అంటా ఉన్నాడు. కదా గురువు కూడా ఏం చేస్తానంటే తన యొక్క శిష్యుని మీద అమితమైన ప్రేమతో కూడా ఎక్కడ నా శిష్యుడు మన లాస్ అయిపోతాడో, ఎక్కడ నా శిష్యుడు నష్టపోతాడో అని చెప్పేసి గురువు కూడా శిష్యుని గురించి ఆలోచిస్తా ఉన్నారు. కదా ఈ లోకంలో మరి అలా చూస్తామని లేరు కాక లేరు కదా గురువు. అంత మంచి గురువులు కూడా మరి అలా ఆ విధంగా ఉండాలి కదా. గురువు ఏం చేస్తున్నాడు, శుక్రాచార్యుడు బలిచక్ర మూర్తి ఆలోచిస్తున్నాడు, అయ్యో నా శిష్యుడు మరి తెలియకుండా ఆ విధంగా చేస్తా ఉన్నాడే, వచ్చినటువంటి విష్ణుమూర్తి వ్యక్తి ఆయన మామూలు వ్యక్తి కాదు, మరి అతను మూడడుగులు నిర్వహించేసిన అనుకో ముల్లోకాలను మాత్రం తీసుకొని వెళ్తాడు, ఈ విషయం అంతా మా శిష్యుని తెలియక మాట ఇచ్చాడే, ఎంత పని తీసాడని చెప్పేసి శుక్రాచార్యుడు కూడా తన శిష్యుని గురించి ఆలోచించి ఎంత మంచి ప్రార్థిస్తున్నాడు. అయినప్పటికీ కూడా గురువు చెప్పినటువంటి మాటలు చాలా శ్రద్ధగా వింటాడు. కదా ఆ టైంలో గురువు పైన మరి కోపించుకోవడం లేదు, గురువు శిష్యు పైన శిష్యుని పైన కోపించుకోవడం లేదు, ఇద్దరు మంచి సామర్థ్యంగా మంచి ఏం చేస్తా ఉన్నట్టు సాంగత్యం కలిగి ఇద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు. మంచిగా మాట్లాడుకొని ఒకరి ప్రశ్నకు ఒకరు జవాబు ఇచ్చుకుంటూ, ఒకరి ప్రశ్నకు ఒకరు జవాబు ఇచ్చుకుంటూ, ఒకరికొకరు మాట్లాడుకుంటూ, ఎట్లా నేను ఏదో ఏ విధంగా అయినా సరే నా కష్టం ఎంత వచ్చినప్పటికీ కూడా, నా యొక్క మరి నా ఉన్నటువంటి ఆస్తి మొత్తం పోయినప్పటికీ కూడా నేను ఖచ్చితంగా నేనేం చేస్తానంటే వచ్చినటువంటి వ్యక్తికి వచ్చినటువంటి వామనునికి నేను ఖచ్చితంగా దానం చేసి తీరుతాను గురువు అని చెప్పేసి బలిచక్రవర్తి ఎంతో నీతిగా మాట చెప్తా ఉన్నాడు. ఇది ఈ యొక్క పద్యాలకు ఉన్నటువంటి అర్థాలు. మిగిలిన పద్యాలు మనం దానికి ఉన్నటువంటి అర్థాలు మన దానం ఇచ్చాడా ఇవ్వలేదా అనే విషయాలు రేపటి క్లాస్లో మనము చూద్దాము.